వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నది మన మిర్చి తోట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది మనకు 67 డేస్ మిర్చి క్రాప్ ఇది వేసి మనము. సో ఒకసారి మీకు తోట చూపెడతా, ఒకసారి చూడండి. చూసి ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే మీకు క్రాప్ అంటే కాయ పూత ఎట్లుంది, మీకు ఎట్లా ఎంతవరకు ఉంది, గ్రోత్ ఏ విధంగా ఉంది అని చూడండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా, మీ తోటలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది కింద కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మీకు మొత్తం మీ తోటని చూపెడతా నేను కంప్లీట్గా. పైదిను ఇది రెండు మనకు మీరు చూస్తుంది. ఇదేమో మనకు మైకోది యశస్విని. ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చేసి అది కిందిది 5531 సింజంట. ఇది ఒక్కసారి ఇది 67 డేస్ ఇప్పుడు ఖాత అంతా ఉంది. మొత్తం ఇప్పుడే కాయలు పడుతున్నాయి, పూత ఉంది. 67 అంటే దాదాపు నాకు తెలిసి 67 అంటే ఇంకా 23 డేస్ అనుకుంటా. 90 డేస్ వరకు మనకు పండుకాయ అవుతుంది అనుకుంటా. ఇది పూత ఈవినింగ్ కొద్దిగా బాగొస్తుంది మనకు, అంటే క్లియర్గా కనబడుతుంది. ఇందులో వాటర్ లేవు, ఇది సోలార్ లైట్ ట్రాప్. ఆల్రెడీ వీడియోలో వాటర్ పోపిస్తే మనకి ఇందులో ఆల్రెడీ కొన్ని పడ్డాయి చూడండి. ఇది ఇట్లా మొత్తం చెట్లు ఇట్లా వంగి కింద పడుతున్నాయి మొత్తం. ఇది క్రాప్ బాగానే కాయ వచ్చింది, పూత పర్వాలేదు. చూడాలి ఎప్పటివరకు మనకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది కటింగ్ కొద్దిగా ఇబ్బంది, చాలా కూలీలు అవసరం ఉంటుంది. ఇది 67 డేస్ దీని ఏజ్ వచ్చేసి. ఇది ఒక్కొక్కటి ఎక్సలెంట్ గ్రోత్ ఉంది చూడండి. ఇది ఎట్లుంది గ్రోత్ మొత్తం, ఇది ఒకటే మీరు చూస్తుంది, ఇది ఒకటే. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఎన్పికే ఫెర్టిలైజర్లతో పాటు నేను కంటిన్యూగా ప్రతి 10-15 రోజులకు ఒకసారి నానోగోల్డ్ ధరిస్తుంది. ఈ కంపల్సరీ ఇస్తా, డ్రిప్లో నానోగోల్డ్ స్ప్రే చేస్తా. ఇది ఒకటే మొక్క, క్రాప్ కూడా బాగానే కాయబట్టింది. పైన పోతుంది కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి చూడండి. పైన బ్రాంచెస్ కూడా ఒకటే. ఇదంతా ఇప్పుడు మీరు చూసింది ఇదంతా ఒకటే మొక్క. ఇక అక్కడ కూడా ఒకటి ఉంది. ఇట్లా ఉన్నాయి బాగా, చాలా ఉన్నాయి. 60% ఇట్లా ఉన్నాయి, 40% నార్మల్ ఉన్నాయి. ఈ మధ్యలో మనం మల్చింగ్ వేయకుంటే, ఇంత మల్చింగ్ వేస్తేనే ఇగో ఇంత గడ్డి మధ్యలో విపరీతంగా గడ్డి. ఇది కూలీలో తీపించిన, ఎందుకంటే కలుపు మందులు కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కొద్దిగా పెద్ద అయింది కాబట్టి. ఇది పూత. ఇది ఇప్పుడు ఒక్కసారి టోటల్ చూపెడితే ఇదంతా మైకో యశస్విని. పూత ఉంది పైన మొత్తం, మధ్య మధ్యలో పోయినాయి అవి మొక్కలు. విల్ట్ వచ్చి పోతే అక్కడ మళ్ళీ మొక్కలు నాటించిన. ఒక్క నిమిషం. సో ఇది పూత ఉంది ఇంకా అక్కడ కూడా, అక్కడ దగ్గర నుంచి చూపెడతాం మీకు. ఇంకా ఇవన్నీ డ్రిప్లేదు, మళ్ళీ గడ్డి అయింది ఫుల్. గడ్డి తీపించిన, మళ్ళీ గడ్డి అయింది. ఉండని ఇది డ్రిప్ నడుస్తుంది ఆల్రెడీ వాటర్. ఇంకా పూత, ఇది డ్రిప్ చూడండి. గడ్డి ఎట్లుంది మధ్యలో, ఇంత మల్చింగ్ వేసినా మధ్యలో గడ్డి తీయడానికి ఇబ్బంది. ఇది ఒక 2 మినిట్స్ చూపెట్టి అయిపోయింది. మా ఒకసారి స్ప్రే చేయించిన స్ప్రే షెడ్యూల్ కూడా ఒకసారి ఒకటి మీకు వీడియో చేసిన, ఇంకో వీడియో కూడా చేస్తా స్ప్రేది. ఈరోజు ఫంగిసైడును, తర్వాత ఇది బోరాను, ఇది పూత, ఇది కూడా ఇది యశస్విని బోరాను. తర్వాత ఇంకోటి ఏమంటే ఇంకోటి ఏదో కలిపిన ఫంగిసైడ్ ఒకటి, కస్టోడియా ఫంగిసైడ్ ఫార్ములా అది బోరాను. నెక్స్ట్ ఈ వేప కషాయము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతే ఫంగిసైడ్ ఒకటి, బోరాన్ ఒకటి, ఒమైట్ కొద్దిగా నల్లి కింద ముడుతుంది కాబట్టి ఒమైట్ అనేది నల్లి కొరకు కలపడం జరిగింది. ఇది మొత్తం పూత. కాత చూడండి, కాత పట్టింది బాగానే
మొత్తం కాయ యశస్విని ఇదంతా కాయ బాగుంది కొన్ని కొన్నింటికి బాగుంది ఎక్సలెంట్. నెక్స్ట్ 5535 చూపెడతా జస్ట్ 2 మినిట్స్. 5:15 అవుతుంది స్ప్రే అయిపోయింది వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి జస్ట్ ఒకటిసారి చూపెట్టి ఇది 15 డేస్ అప్పుడు మనకు నార సరిపోలే కాబట్టి ఇది 15 డేస్ క్రాప్ 5531 వేసి 15 డేస్ అయింది మళ్ళీ నార తెప్పించి వేయడం జరిగింది. ఇది 5531 కానీ ఇది కూడా కలుపు విపరీతం గడ్డి ఉంది ఇది గ్రోత్ లేదు దీనిది ఇబ్బంది ఏంటంటే గ్రోత్ అనేది లేదు అంటే దీని హైట్ తక్కువ ఉంటుంది 5531 కాయ కూడా బాగానే ఉంది కానీ హైట్ పెరుగుతలేదు హైట్ లేదు కాయ కూడా ఈ ఫైనల్గా మనకు దిగుబడి వస్తే తెలుస్తుంది ఇప్పుడు బాగానే బాగానే ఉంటాయి కానీ దిగుబడి ఏందనేది ఇది కాయలు ఫుల్ ఉంది ఫుల్ కాయలు కాయలు ఫుల్ ఉన్నాయి పైన పోతుంది చూడాలి ఇక ఇది కొద్దిగా అటు సైడ్ బాగుంది ఇటు ఇదంతా పూత ఇదంతా 5531 5531 మనకు హైట్ ఎక్కువ పెరగది మామూలుగా హైట్ ఉంటుంది కానీ ఇది కొద్దిగా సాయిల్ కూడా పైన యశస్విని వేసింది సాయిల్ అది బాగుంది సాయిల్ ఎక్సలెంట్ ఇది కొద్దిగా మొరము అంటే రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఇది సాయిల్ అంత బలమైన సాయిల్ కాదు అంత బలమైన సాయిల్ కాదు కాబట్టి ఎంత గ్రోత్ లేదు ఎరువు ఎక్కువ ఫెర్టిలైజర్ ఇవ్వాలి కానీ ఇక చూడండి కలుపు ఇది 5531 ఎట్లుందో చూడండి ఒకసారి చూసి మీకు కింద కామెంట్లో పెట్టండి ఎట్లుంది బాగుందా ఏ విధంగా ఉంది గ్రోత్ అయితే కొద్దిగా తక్కువనే ఉంది ఫెర్టిలైజర్ ఇప్పుడిప్పుడు బాగానే ఇస్తున్నా స్టార్టింగ్ ఇవ్వాలి కాత బాగుంది కటింగ్ సాటర్డే పచ్చికాయ కటింగ్ చేపిస్తా సండే కానీ సాటర్డే కానీ. నెక్స్ట్ తర్వాత మళ్ళీ చూడు కలుపు విపరీతంగా మళ్ళీ తీపియాలి పూత ఇది ఇప్పుడు కొద్దిగా కొమ్మలు వస్తున్నాయి బ్రాంచెస్ ఇది హైట్ కొద్దిగా ఇది 5531 మధ్య మధ్యలో పెట్టించిన మళ్ళీ ఇది మళ్ళీ అవి తెప్పించి ఇవి జస్ట్ 10-15 డేస్ అయింది 15 డేస్కే మళ్ళీ ముడత స్టార్ట్ అయింది ఇదంతా ఖాళీ ఇదంతా బొబ్బెర వచ్చి తీసేసిన మొక్కలు మళ్ళీ పెట్టినా మళ్ళీ బొబ్బెర వస్తుంది ఒక్కసారి వచ్చిందంటే కష్టం కంట్రోల్ కావ 5531 కొద్దిగా వైరస్ ఎక్కువనే ఇబ్బంది అవుతుంది ఇది ఇది 1/2 ఎకర్ ఉంటుంది 1/2 ఎకరు మళ్ళీ 15 రోజుల నారు అనగా అది ఒక మొత్తం కలిపి 30 ఎకరు ఇప్పుడు ఈ క్రాప్ ఉంది మాత్రం పూత కాత 1/2 ఎకర్ ఇందులో పచ్చికాయ 1 క్వింటాల్ వరకు తెంపియడం జరిగింది 45 రూపీస్తోని మార్కెట్ అంటే సెల్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకసారి రేపు ఎల్లుండి ఇంకొక వెళ్తా అనుకుంటా దాదాపు 1 క్వింటాల్ వెళ్ళాలి 1 క్వింటాల్ వెళ్ళిందంటే అమ్మేసి నెక్స్ట్ ఇక క్రాప్ కొదిలేస్తా పండుగకి పచ్చికి పచ్చిమిర్చి ఇక పెంపకుండా పండుగకి అనుకుంటున్నాయి ఏమైతే చూడు కాయ బాగానే ఉంది కానీ గ్రోత్ లేదు కొద్దిగా ఫెర్టిలైజర్ గట్టిగా ఇవ్వాలి ఇది ఈ ప్లాట్ ఈ పైన ప్లాట్ ఇది ఇది యశస్విని ఇది ఇది ఒకసారి రౌండ్గా చూడండి అక్కడ డ్రిప్ ఇదంతా మీరు చూసేది యశస్విని అది 1 ఎకర్ ఉంటుంది నియర్లీ ఇది ఇక్కడ నుంచి మనకు అటు కంది వేసిన బిఎస్ఎంఆర్ 736 ఇదేమో 5531 సింజంట కడ్డిబ్యాడిగా ప్రాబ్లం ఏంటంటే కడ్డిబ్యాడిలో ముడత అసలు పో అంటే ఉంది కానీ కంట్రోల్లో ఉంది కానీ మొత్తం పోతలేదు ఈ ముడత అనేది 5531లో ఇది యశస్విని మాత్రం కంట్రోల్లో ఉంది పోయింది అసలు ముడత లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ముడత కానీ కంట్రోల్ బాగానే ఉంది ఎక్సలెంట్ ఉంది ఇది దీని గురించి మీరు క్రాప్ ఏ విధంగా ఉంది బాగుందా ఎట్లుంది ఒకసారి జస్ట్ చూపెడదామని వీడియో చేసిన మళ్ళీ మీకు ఇంకో వీడియోలో ఈ క్రాప్ ఇంత రావడానికి నేను వాడిన గ్రోత్ వాటి గురించి కూడా క్లియర్గా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా కొత్తగా ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక తోటకూర ఇక్కడ పెరిగింది ఇది ఓకే అండి కంపల్సరీ కింద మీ ఒపీనియన్ అనేది కామెంట్లో పెట్టండి సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో